తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ లక్ష కోట్లు సంపాదించారనే మాట జనాల్లోకి బలంగా వెళ్ళిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు। అయితే తనకు తెలిసినంత వరకు జగన్ పై ఉన్న ఛార్జ్ షీట్లలో ఆ మొత్తం 1300 కోట్ల వరకు ఉండవచ్చునన్నారు। ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు। ఏపీకి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన కేసులను వర్చువల్ కోర్టు ద్వారా విచారించాలని వాటిని లైవ్ టెలికాస్ట్ చేయాలని ఉండవల్లి కోరారు। దీనివల్ల నిందితులంతా కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నారు। ఈ వర్చువల్ విచారణ ఏర్పాటు చేసినట్లయితే కేసుల విచారణకు సంబంధించి కోర్టులో ఏం జరుగుతుందో ప్రజలందరికీ చూసే అవకాశం కలుగుతుందని ఉండవల్లి అన్నారు। దీనివల్ల కోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చిందనే విషయం కూడా అందరికీ తెలుస్తుందని శిక్ష పడితే ఎందుకు పడిందో శిక్ష పడకపోతే ఎందుకు పడలేదో తెలుసుకునే అవకాశం జనాలకు లభిస్తుందని చెప్పారు। వాస్తవానికి కోర్టులో ఏం జరిగిందో ఎవరికి అర్థం కావడం లేదని ఒక్కో పేపర్లో ఒక్కో మాదిరి వార్త వస్తుందని ఉండవల్లి అన్నారు। జగన్ చంద్రబాబు ఇద్దరు కేసులను ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలో వీరి కేసుల విచారణను వర్చువల్ కోర్టుల ద్వారా నిర్వహిస్తేనే మేలని ఉండవల్లి అన్నారు। సంజీవ్ రెడ్డి గారు రాసిన లెటర్ ఆల్రెడీ మనకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది, చాలామంది చూసాం, కానీ దాని ఫాలో అప్ కూడా ఆర్కైవ్స్లో ఉంది, అది ఎవడో ఒకటి పెట్టలేదు, నేను అది రప్పించుకున్నాను। తర్వాత ఏం జరిగింది, సంజీవ్ రెడ్డి గారు లెటర్ రాశాడు, ఆ లెటర్ మీద ఏం జరిగింది తర్వాత అన్నది మనకి ఉన్నటువంటి సహజ కుతూహలం బట్టి మనం అది కూడా తెప్పించుకుని తర్వాత ఏం జరిగిందని చూసాం। తర్వాత ఏం జరిగిందంటే ఆయన 4/11/61 నాడు రాశాడు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవరికి రాశాడు, హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాశాడు। తర్వాత 12/3/67 అంటే 4 నెలల్లో సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఏఐసీసీ ప్రెసిడెంట్గా వెళ్ళిపోయాడు। అది ఆ కథ అంతా వేరే కథ, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను। ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఆయన రాజీనామా చేసే వరకు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు అఫీషియల్గా। తర్వాత ఏం జరిగింది, 1964లో గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఇంకా వచ్చినట్టు ఇలాంటి కాగితాలు సంజీవ్ రెడ్డి గారు రాసినట్టే ఫ్రీడర్లు రాస్తారు, పడని వాళ్ళు రాస్తారు, పడేవాళ్ళు రాస్తారు, జడ్జీలు రాస్తారు, రకరకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా పెద్ద కట్ అయిపోయి ఉంటుంది। ఆయన గజేంద్ర గడ్కర్ గారు 2nd week of July 1964 అంటే అన్న 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఆయన అక్టోబర్ 61లో రాస్తే నవంబర్ 61లో ఈయన 64 జూలైలో హైదరాబాద్ వచ్చాడు। స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో కూర్చుని మిగతా జడ్జీలతోటి సీనియర్ అడ్వకేట్లతోటి మిగతా అడ్వకేట్లతోటి అందరినీ పిలిచి మాట్లాడి ఆయన రిపోర్ట్ తయారు చేశాడు। ఆ రిపోర్ట్లో ఏం రాశాడంటే చంద్రారెడ్డి గారు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఈయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి, ఈయన ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం కోర్టు చాలా కోర్టు మీద ప్రజల్లో నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్లో సంజీవయ్య గారి లెటర్ మీద బేస్ చేసుకుని వచ్చినట్టుగా అని అక్కడ మెన్షన్ చేయలేదు। వచ్చినటువంటి ఎలిగేషన్స్ బట్టి నేను వచ్చాను, వచ్చి అక్వైర్ చేశాను అని ఆయన రిపోర్ట్ రాసి ట్రాన్స్ఫర్ చేద్దాం, మెడ్రాస్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఆయన రాజీనామా పెట్టాడు, మరి ఎందుకు పెట్టాడో ఇంకా తెప్పించలేదు, నేను రాజీనామా పెట్టి నాకు రాజీనామాకి అవకాశం ఉండని పెట్టాడని వెళ్ళిపోతానంటున్నాడు, అక్కడ ప్లేస్ ఖాళీ అవుతుంది కాబట్టి చంద్రారెడ్డి గారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి